ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణగా మార్చుతున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తెలంగాణ అటవీ శాఖ గొప్పతనాన్ని తెలంగాణ హరితార గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలి పచ్చని తెలంగాణగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు హరితహారంలో భాగంగా ముఖ్యమంత్రి కళలు సాకారం చేసేందుకు అనేక మంది అటవీ శాఖలు ఉన్నతాధికారులు పనిచేస్తున్నారు నిజంగా హరితహారం గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి మన ముఖ్యమంత్రి గారి కళలను పచ్చని తెలంగాణగా మార్చేందుకు వీళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేశారు హరితహారం సాధించిన విజయాలు ఏంటి అనేది డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి గారు సీనియర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గారి మాటల్లో విందాం సీఎం ప్రమాణ స్వీకారం కాకుండా ముందు కలిసాము ఒక ఏడెనిమిది మంది తెలంగాణ ఆఫీసర్స్ కలిసినప్పుడు సార్కి ఏంటంటే చాలా ఐడియాస్ ఉండినాయి బ్రాజిల్లో జరిగినటువంటి కాన్ఫరెన్స్ రియో సమ్మిట్ గురించి ఆ తర్వాత యూఎన్ గోల్స్ గురించి రకరకాలుగా చెప్పాడు చెప్పిన తర్వాత నేను ఒక మాట అన్నాను సార్ ఇన్ని విషయాలు మీకు తెలుసు ఇవన్నీ ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే మాలో ఒకరు కంపల్సరీ మీ పేషీలో ఉండాల్సిందే అన్నా సో ఇమ్మీడియట్గా హీ హాస్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ దట్స్ హౌ టూ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ హిస్ పేషీ సో నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే ఈజ్ అ మ్యాన్ ఆఫ్ యాక్షన్స్ అండ్ సెట్టింగ్ అప్ ద ఎజెండా లైక్ టూ థర్టీ క్రోర్స్ ఆఫ్ సీడ్ సీడ్లింగ్స్ పెట్టాడు అంటే ఆలోచన చేయకుండా పెట్టుండాడు ఆ స్థాయిలో ఆయనకి ఎంత అవగాహన ఉండాలి అంటే అప్పటికే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ కానీ మోకలు చచ్చిపోతాయి చచ్చిపోతాయనే విషయం అందరికీ తెలిసిన విషయాలే అండ్ ఇట్స్ ట్రూ బికాజ్ వీఆర్ ఇన్ లివింగ్ ఇన్ సచ్ ఇన్ ఎన్విరాన్మెంట్ వేర్ బయోటిక్ ప్రెషర్ ఇస్ హై నేచురల్ కెలామిటీస్ ఆర్ దర్ ఎండ కానీ వాన కానీ ఎక్కువే సో ఇవన్నీ ఉండి అంత పెద్ద టార్గెట్ పెట్టుకొని కూడా అంత పెద్ద టాస్క్ పెట్టాలంటే హీ హ్యాస్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ మచ్ బిఫోర్ ఎనీబడి ఎల్స్ ఈ రెండు వందల ముప్పై కోట్ల టార్గెట్ పెట్టడము దానికి అనుగుణంగా డిపార్ట్మెంట్ ఎలా ఉండాలి డిపార్ట్మెంట్ యాక్షన్స్ ఎలా ఉండాలి అనేది ఎంతమంది ఆలోచించి ఎన్ ఎన్ని వాల్యూమ్స్ ఆఫ్ బండిల్స్ ఆఫ్ పేపర్స్ అప్లికేషన్స్ ప్రొడ్యూస్ చేసినా కూడా వాట్ ఈస్ డన్ ఇన్ ద ఫీల్డ్ అనేది ఇంపార్టెంట్ సో రెండు ఫండమెంటల్ థింగ్స్ వెహికల్స్ అనేది ఒకటి స్టాఫ్ అనేది ఒకటి ఈ రెండు లేకపోతే ముందుకు వెళ్ళలేము అసలు సో రెండు విదిన్ వన్ ఇయర్ హీ యాజ్ గివెన్ థౌసండ్స్ ఆఫ్ వెహికల్స్ టూ వీలర్స్ థౌజండ్స్ ఆఫ్ స్టాఫ్ ఈ రెండు సమకూర్చి ఇప్పుడు నాకు రిజల్ట్స్ ఇవ్వాలి అనే సిచ్యువేషన్ క్రియేట్ చేయడం జరిగింది దానికి తగిన రిసోర్సెస్ ఇవ్వడం జరిగింది రిసోర్సెస్ అలాట్మెంట్ చేయడం జరిగింది ఇనిషియల్ స్టేజెస్లో ఫండ్స్ అలాట్మెంట్ తర్వాత ఎంజిఎన్ఆర్ జిఎస్ లింకు తర్వాత క్యాంప్ ఆ లింక్ సో అలా ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఫారెన్ ప్లేస్ ఇప్పుడు ఆయన ప్రతి గ్రామంలో నర్సరీ ఉండాలి అంటే రెండేళ్ళ కింద సార్ చెప్పినప్పుడు ఈజ్ ఇట్ పాసిబుల్ అనిపించింది బట్ ఈ మేడ్ ఇట్ పాసిబుల్ విదిన్ వన్ ఇయర్ సో ఏంటి అని అంటే ఎక్కడైతే మనకు కమిట్మెంట్ ఉందో ఎక్కడైతే మనం డ్రీమ్ చేయగలమో టు బి ఇన్ ప్లేస్ దట్ విల్ హ్యాపెన్ బికాస్ దెర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ద సొసైటీ హూ కెన్ టేక్ ద ఛాలెంజెస్ హూ కెన్ మేక్ థింగ్స్ హ్యాపెన్ హూ కెన్ కాంట్రిబ్యూట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ అది డెఫినెట్గా ఉంది దేర్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ కెన్ కాంట్రిబ్యూట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ టేకింగ్ ద ఛాలెంజెస్ సో సీఎం గారి దృష్టిలో ఏంటంటే పచ్చదనానికి ఆయన ఎనలేని వాల్యూ ఇచ్చాడు అంటే ఆయనకి ఏ విధంగా మనసులో నాటుకుపోయిందో నాకు తెలియదు కానీ ఆయన చెప్పే ఇంపార్టెన్స్ కానీ ఆయన వ్యక్తపరిచే విధానం అడవి ఎలా ఉంది ఎలా పునరుద్ధరించాలి ఏం చేయాలి అసలు ఎలా ఉండేది ఎందుకు పాడైంది అనే విషయాలు ఆయనతో చర్చించినప్పుడు దెర్ ఇస్ సంథింగ్ విచ్ హీ హ్యాస్ కాట్ హోల్డ్ అండ్ హీ సెస్ నేచర్ విల్ పే బ్యాక్ అదర్వైజ్ వీ హ్యావ్ టు రిస్టోర్ ద నేచర్ అనేది ఆయన మనసులో చాలా గట్టిగా ఉంది సో దానికి అనుగుణంగా చర్యలు చేపట్టడం జరిగింది మెయిన్ కూడా అది ఒక ఛాలెంజ్ లాగాను ఇట్ విల్ హ్యాపన్ అనే మోడ్లోనే వెళ్ళాం కానీ ఒక ఛాలెంజ్ పెద్ద ఛాలెంజ్ అని భయపడడం కానీ అలా లేదు అంటే దట్ ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ కానీ ఈజ్ ఆఫ్ హ్యాండ్లింగ్ ద ప్రోగ్రామ్స్ కానీ అంత ఎవ్రీథింగ్ ఈజ్ వాజ్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్ బికాస్ ఆఫ్ హిస్ వర్డ్ సో మనం అంటే మామూలుగా అమ్మో అనే అనే స్థాయిలో లేము ఎస్ ఇట్ విల్ హ్యాపీన్ అనేది ప్రతి ఒక్కరిలో ఉందనమాట సో రెండు వందల ముప్పై అనగానే వీ స్టార్ట్ ఇట్ వేర్ ఆర్ ద ప్లేసెస్ వాట్ స్పీసెస్ ఆర్ పాసిబుల్ అసలు నేను ఒక బుక్ తయారు చేశాను సేమ్ గారు అనౌన్స్ చేయంగానే అవ్వనం మన ప్రణాళిక బుక్ సో ఆ బుక్ కూడా సార్ చేతిలో నాకు చాలా రోజులు కనబడింది ఏ ప్రదేశానికి అంటే ఒక పద్దెనిమిది రకాల ప్రదేశాలు ఐడెంటిఫై చేసి పద్దెనిమిది రకాల ప్రదేశాలకు ఎలాంటి అనువైన మొక్కలు నాటవచ్చు అనేది ఒక బుక్ రూపంలో పబ్లిష్ చేయడం జరిగింది సో దానికి అనుగుణంగా నర్సరీలు పెంచడము నర్సరీల నుంచి మొక్కలు విలేజెస్కి వెళ్ళడము పంచాయతీస్కి రెస్పాన్సిబిలిటీ పెట్టడము అంటే ఒకటి ఏంటంటే కొత్తగా వచ్చిన రాష్ట్రం కాబట్టి అందరూ ఎంథూజియాజం మూడ్లో ఉన్నారు ఏది చెప్పినా చేయగలిగే స్థితిలో ఉన్నారు చేసుకోవాలి అనేది ఒక చక్కటి సందర్భం మన ముందుండింది సో ఎవ్రీబడి వాజ్ ఎంతోజియాస్టిక్ మనం ఆరు సంవత్సరాల నుంచి చూస్తున్నాం ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొని మొక్కలు నాటి కార్యక్రమంలో అలా ముందుకెళ్తున్నాము ఈసారి పల్లె ప్రకృతి మనం అన్నాము ఒక సంవత్సరం సీడ్ బాంబింగ్ అని చేసాము ఒక సంవత్సరం ఆగ్రో ఫారెస్ట్రీ అని చేసాము సో ఇలా ఒక సంవత్సరం ఏమో కమర్షియల్ ఫారెస్ట్రీ శాండిల్వుడ్ బ్యాంబూని ఫోకస్ చేసాము ఇలా ఇంకో సంవత్సరం ఎవెన్యూ ప్లాంటేషన్స్ సో ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక థీమ్తో ముందుకెళ్తున్నాం కాబట్టి ప్రజల్లో కూడా అది ఉంది ఇప్పుడు ఏ స్టేజ్లోకి వెళ్ళినామంటే ప్రతి పంచాయతీలో నర్సరీ మీ మొక్కలు మీరే పెంచుకోవాలి మీరే నాటుకోవాలి మీరే పెంపొందించాలి అనే స్టేజ్కి తీసుకురాగలిగినామంటే ఐఎమ్ ష్యూర్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ద సీఎంస్ థాట్స్ అండ్ ద ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీస్ ఎట్ ఆల్ లెవెల్స్ ఇంక్లూడింగ్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ లోకల్ బాడీస్ రిప్రజెంటేటివ్స్ ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం తీసుకొని మొక్కల పట్ల మనం ఎన్ని మీటింగ్లు ఎన్ని సెమినార్లు ఎన్ని వర్క్ షాప్స్ పెట్టినా ఇలా రాదనమాట అవగాహన బట్ సీఎం గారు చెప్పారంటే ఇట్ హ్యాపెన్స్ సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సిక్స్ ఇయర్స్లో వీ కెన్ సి హౌ మచ్ ఇస్ ద గ్రీనరీ కాంట్రిబ్యూషన్ వేరెవర్ వీ గో వీ వీఆర్ ఏబుల్ టు సీ ద గ్రీనరీ సో ఇట్ ఈస్ అ ఎక్సెప్షనల్ థింగ్ బట్ యాజ్ యూ సెడ్ వాట్ ఈస్ దట్ ఇంపార్టెన్స్ ఇస్ బేసికలీ ప్రకృతిలో ఉన్న పచ్చదనానికి వాల్యూ ఇంతకుముందే చెప్పాను బట్ ఏంటంటే హౌ వాటర్ కెన్ బి కన్జర్వ్ విత్ ఫారెస్ట్ అనేది అది లోకల్ బయోడైవర్సిటీ జీన్ పూల్ అనేది ఒకటి ప్రకృతిని చక్కగా చూసుకుంటే ప్రకృతి మనం చూసుకుంటుంది అనేది ఒకటి సో ఇవన్నీ కలగలిపి ఇప్పుడు ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ ఈ మాన్సూనల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే ఇదే ఇంకా ఇదే సొల్యూషన్ అయినప్పుడు దీన్ని పెంచుకుంటే తప్పేముంది అనేది కాన్సెప్ట్ సో ఈ గ్లోబల్ వార్మింగ్లో కార్బన్ డైఆక్సైడ్ మనం ఇంత శిలాజాల ఫేల్స్ బర్న్ చేయడము కోల్ బర్న్ చేయడము ఇవన్నీ చేయడం వల్ల కార్బన్ డయాక్సైడ్ వెళ్ళిపోయి మనకు ఉపద్రవాలు సంభవిస్తున్నాయి ఆ కార్బన్ డైఆక్సైడ్ని పట్టుకోవాలి అంటే ఓన్లీ చెట్లే మళ్ళీ ఆ చెట్లే పట్టుకోగలవు పత్రహరితం మాత్రమే క్యాప్చర్ చేయగలదు కార్బన్ డయాక్సైడ్ సూర్యశక్తిని ఉపయోగించి అలాంటప్పుడు మనం చెట్లు పెంచాలి చెట్లు పెంచితే ఆ కార్బన్ డయాక్సైడ్ అంతా వచ్చి దాంట్లో బందీ అయిపోతుంది పంది అయిపోతే ప్రకృతి బాగుంటుంది ఈ ఈ ప్రకృతి విపత్తులు అనేవి తగ్గుతాయి ప్రకృతి విపత్తులు తగ్గినప్పుడు ఆర్థిక సమస్యలు ఉండవు ప్రాణ నష్టం ఉండదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాడవదు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని లాంగ్ టర్మ్గా సీఎం ఆలోచించి మరి రాష్ట్రాన్ని భవిష్యత్తు ప్రజలు బంగారుమయంగా చేశాడు బంగారు తెలంగాణ అంటారు కదా ఇవన్నీ ఇప్పట్లో అర్థం కాకపోయినా తర్వాత తెలుస్తాయి బంగారు తెలంగాణ అంటే ఏంటి వాట్ ఈస్ దట్ వీఆర్ డూయింగ్ లాస్ట్ ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ హరితహారం ఎన్ని ఫెయిల్ అయినా ఎన్ని చనిపోయినా అవన్నీ డిఫరెంట్ ఆస్పెక్ట్ సో మనం నాటినే మొక్కల్లో అంటే నా పర్సనల్ ఉద్దేశం ప్రకారం ఇరవై శాతం మొక్కలు బతికినా కూడా ఇట్స్ ఎ గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ ఆన్ ద ప్లానెట్ ఐ వుడ్ సే అది అంటే మనకున్న కండిషన్స్లో ఎక్కడో అమెరికాలో చెట్లు నాటేరు అంటే అక్కడ ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు వర్షము చినుకులు పడుతూ ఉంటాయి చక్కటి వాతావరణం అక్కడ పెరుగుతున్నాయి అంటే దాని గొప్పతనం ఏం లేదు ఇక్కడ మనకు పడేది ముప్పై రోజుల వర్షం మూడు వందల ముప్పై రోజులు డ్రౌట్ అవునా ఎండ నలభై ఐదు డిగ్రీలకు వెళ్ళిపోతుంది దానికి తోడు ప్రపంచంలో ఉన్నటువంటి ఇరవై ఐదు శాతం మనుషులు కానీ ఇరవై ఐదు శాతం పశువులు కానీ ఇక్కడే ఉన్నాయి రెండు శాతం భూమి మీద సో ఈ బయోటిక్ ప్రెషరు ఈ ప్రకృతికి సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్ తోటి మనకు ఇరవై శాతం ఇట్సెల్ఫ్ ఈజ్ హ్యూజ్ అచీవ్మెంట్ ఇప్పటివరకు మనకు దాదాపుగా రెండు వందల ముప్పై కోట్ల టార్గెట్లో దాదాపు నూట యాభై కోట్ల కార్యక్రమం ఆల్రెడీ జరిగింది దానికి తోడు నర్సరీలు మనం ఇనిషియల్గా వెయ్యి ఉంటే తర్వాత మూడు వేలు తర్వాత మూడు వేల ఐదు వందలు అలా మెల్లమెల్లగా పెంచేది గత సంవత్సరం పన్నెండు వేలకు వెళ్ళిపోయింది సో ఏంటి ఇది ఇవన్నిటికీ డెఫినెట్లీ దర్స్ ఏ విజనరీ ఈజ్ ఆర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ దెస్ నో డౌట్ ఇన్ దట్ అంటే ఎవరి వల్ల సాధ్యం కానిటువంటి కళలు కనడము ఆ కళలను ప్రజల ముందుంచి మీరు సాధించండి అని చెప్పడం అనేది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటే నా కాలేజీని చూస్తే తెలుస్తుంది కదా అంటే నాకు పర్సనల్గా ఏంటంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ని ప్రొడ్యూస్ చేయాలి మెట్టుపాలెంలో ఉంది కదా మన కొత్త రాష్ట్రంలో ఎందుకు ఉండకూడదు అని ఒక్క మాట అన్నాడు అంతే ఇంకా మాకు అర్థమైపోయింది దాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఎలా సాధించాలి ఎలా ఒక మంచి స్టూడెంట్స్ని తీసుకోవాలి మంచి టీచర్స్ని తీసుకురావాలి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలి మంచి పేరు తీసుకోవాలి బయటకు వచ్చిన వాళ్ళకి మంచి ఉపాధి సౌకర్యాలు కల్పించాలి సో ఒకే మాట మన దగ్గర మన స్టేట్లో ఎందుకు ఉండకూడదు ఉన్నత విద్య ఫారెస్ట్ ఎడ్యుకేషన్ అనేది మన దగ్గర ఎందుకు లేదు మనం పెట్టుకోవచ్చు కదా మనం పెట్టుకొని మనం కూడా ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ మెట్రిపాలియన్ తరహాలో చేయొచ్చు కదా అంతే ఆయన చెప్పేది అంతే సో ఎవ్రీథింగ్ టు ఫాలో ఇన్ ప్లేస్ అండ్ ఈ ఎన్ష్యూర్స్ దట్ ఎవ్రీథింగ్ ఫాలో ఇన్ ప్లేస్